రాజేంద్ర బాబు గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే సహోదరులు రావుల్ పాలెం బైబిల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారైనటువంటి బ్రదర్ విజయ్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. వారు ఈ సభను అధ్యక్షులుగా ఉండి నడిపించాలని కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మరి ప్రత్యేకమైనటువంటి ప్రసంగికులుగా ముఖ్య వాక్యోపదేశకులుగా విచ్చేసినటువంటి అడ్డాల ఇర్మియా గారు ప్రిన్సిపాల్ పలమూరు వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే రెండవ వాక్యోపదేశకులుగా ఆహ్వానించినటువంటి రాజమండ్రి కళాశాల ప్రిన్సిపాల్ గారైనటువంటి బ్రదర్ రవికుమార్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే ఏఐటిసిసి జనరల్ సెక్రటరీ గారైనటువంటి ఎం జగదీష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపించవలసిందిగా రావుల్ పాలెం కళాశాల ప్రిన్సిపాల్ గారైనటువంటి బ్రదర్ విజయ్ కుమార్ గారికి మరి కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాం. ఈ ఉభయ గోదావరి జిల్లాలలో మరి మనందరి సమక్షంలో జిల్లాల కార్యవర్గాన్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక నేను జిల్లా కార్యవర్గాన్ని నేను ముందుకు ఆహ్వానిస్తాను. మరి ఎవరైతే మరి ఏర్పాటు చేయబడతారో నేను పిలిచినప్పుడు వాళ్ళ ముందుకు రావాలని మనం చేస్తాం. వీరందరూ చప్పట్లు కొడుతుంటే దాన్ని మనం ఏర్పాటు చేద్దాం. నేను పిలిచిన వెంటనే మరి ఈ కార్యవర్గం ముందుకు వచ్చి తమకు సిద్ధం చేసిన ఈ పదవులను చేపట్టి అనేక మందికి సహాయపడేవారుగా యోధులుగా ఉండాలని మనం చేసుకుంటున్నాం. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరిలో నాకు కుడి చేతి వైపుకి రండి, వెస్ట్ గోదావరిలో నాకు ఎడమ చేతి వైపుకి రండి. అంటే గోదావరి అవతలలు గోదావరి అవతలు కనుక ఓకే. ఇది ఏర్పడిన తర్వాత అప్పుడు దీని ఎజెండాలన్నీ మన వాళ్ళు మరి దేశ స్థాయిలో ఉన్న కమిటీలో ఉన్నవారు మనకి చెప్తారు. కనుక ముందుగా తూర్పు గోదావరి జిల్లా వారిని పిలుస్తాను. తూర్పు గోదావరి జిల్లా ప్రెసిడెంట్గా కుటుంబరావు గారు, రాజమండ్రికి చెందిన కుటుంబరావు గారు. ఈయన తూర్పు గోదావరి జిల్లా అంతటికి నాయకత్వం వహిస్తారు ఈయన. కనుక అటు ఇక్కడికి వచ్చేది వెరీ గుడ్. అలాగే అలాగే వైస్ ప్రెసిడెంట్ మనోహర్ వైస్ ప్రెసిడెంట్ గా మరి నియమించడం జరుగుతుంది. అలాగే సెక్రటరీగా డి జాన్ కాకినాడ అబ్రహం గారు రండి. సెక్రటరీగా డి జాన్ కాకినాడ వారు నిర్ణయించడం జరిగింది. అలాగే జాయింట్ సెక్రటరీ ఎన్ సురేష్ రామచంద్రపురం అక్కడ నిలబడండి, అక్కడ నిలబడి ఇక్కడికి వచ్చాడు, కార్యవర్గంలోకి వచ్చాడు. ఓకే. అలాగే ట్రెజరర్గా కే సువర్ణరాజు, కే సువర్ణరాజు గన్నవరం. వీరు మెయిన్ బాడీ మరి తూర్పుగోదావరి జిల్లాకి వీళ్ళ ఆధ్వర్యంలో మండల స్థాయిలో బాడీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది నియోజకవర్గ స్థాయిలో. కనుక మరి ముఖ్యంగా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్కి కార్యవర్గంగా మెయిన్ కార్యవర్గంగా మరి ఈస్ట్ గోదావరి జిల్లాలో వీరు ఉంటారు. వెరీ గుడ్.
ఇక వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ గా శర్మ పెనుగొండ శర్మ గారిని పెనుగొండ వారిని ప్రెసిడెంట్ గా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వైస్ ప్రెసిడెంట్ గా కే ప్రవీణ్ భీమవరం ఏడి ఇర్మే గారు అక్కడికి వెళ్ళిపోండి కార్యవర్గంలో సెక్రటరీగా బి నాని ఏలూరు ఆయన రాలేదు ఓకే అలాగే జాయింట్ సెక్రటరీగా ఈ అంబేద్కర్ చాగల్ ఈ అంబేద్కర్ చాగల్ జాయింట్ సెక్రటరీగా అలాగే ట్రెజరర్గా పెద్దలు మరి బండి సత్యనారాయణ గారు పాలకొల్లు వారు జాయింట్ సెక్రటరీగా ఓకే మరి రెండు జిల్లాల్లో బాధ్యతలను వీరికి అప్పగించడం జరుగుతుంది మరి దేశ స్థాయిలో జాయింట్ సెక్రటరీ గారు జగదీష్ గారు మన మధ్యన ఉన్నారు మెయిన్ సెక్రటరీ మెయిన్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ జగదీష్ గారు మన మధ్యన ఉన్నారు అలాగే జాయింట్ సెక్రటరీ ప్రకాష్ యానానికి చెందిన పాండిచేరికి చెందిన ప్రకాష్ జాయింట్ సెక్రటరీగా దేశ స్థాయిలో మనకున్నారు అలాగే చిన్నబాబు ఎగ్జిక్యూటివ్ దేశ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ నెంబర్ చిన్నబాబు మనకి దగ్గరలో అందుబాటులో మనకు ఉన్నారు మరి దీనికి దేశ స్థాయిలో ప్రెసిడెంట్ గారు దేవపాల్ గారు మనకు తెలుసు అలాగే హైదరాబాద్కి చెందిన గౌతమ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే మరి మహారాష్ట్రలోను కర్ణాటకలోను ఒరిస్సాలోను మరి చెన్నైలోను అలాగే మధ్యప్రదేశ్లోను వివిధ రాష్ట్రాలలో ఆల్రెడీ మరి రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన రాష్ట్రానికి మరి మన రాష్ట్రానికి ప్రెసిడెంట్గా మరి జీవన్ బాబుని కూడా జీవన్ బాబు మన రాష్ట్రాన్ని మరి ఏఐటీటీసీ నడిపించడానికి మరి అతను పదవి చేపట్టడం జరిగింది కనుక ఈ రెండు జిల్లాలలో ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో మరి తూర్పు గోదావరి జిల్లాకి వీరు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి వీరు మరి చక్కగా మరి పదవిని చేపట్టి అనేక మందికి న్యాయం చేసేవారుగా లోకంలో ఉన్న నాయకుల వలె కాకుండా యేసుక్రీస్తు చెప్పినట్టుగా మంచి నాయకుల వలె సమాజానికి సేవ చేసేవారుగా వీళ్ళు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ సమయంలో మరి ప్రార్థన చేద్దాం. వీరి గురించి ప్రార్థన చేయవలసిందిగా మరి ప్రేమ్ కుమార్ ద కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ ప్రిన్సిపల్ రామచంద్రపురం ప్రేమ్ కుమార్ గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. పరమందున్న మా కన్న తండ్రి, నీ నామాన్ని బట్టి మరొకసారి మీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవుని పని మాని ఆహారం పంచిపెట్టిన యుక్తం కాదని ఒకనాడు పేతురు తండ్రి మీ ప్రియమైన పిల్లల్లో కొంతమందిని ఎన్నుకొని తండ్రి సాంఘిక పరంగా వారికి కావలసినటువంటి వసతులన్నీ తెచ్చడానికి ఎన్నుకున్న కార్యవర్గం ఒకనాడు ఆదిమ సంఘంలో మేము చూసాం నాయన. అదే పరిస్థితి ఇప్పుడు కూడా దేవుని పనికి ఆటంకపరిచేవారిని దేవుని పనిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి సమాజంలో నిన్ను నీ గ్రంథాన్ని గొప్ప చేయటానికి ఏర్పాటు చేయబడిన మీ ప్రియమైన పిల్లలందరినీ జీవించండి. వీరిలో సత్యాసక్తి, దైవభక్తి,
కనపర్చే పిల్లలుగా మీరు తీర్చిదిద్దండి. పదాలలో వ్యామోహాలు కాకుండా నాయన పదవి వెలికి అలంకారంగా ఉండడానికి కృప చూపించమని కోరుకుంటూ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ ప్రియమైన పిల్లలను దీవించమని మా డిప్యూటీ డైరెక్టర్ గారిని కూడా ఆశీర్వదించమని క్రీస్తునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఫోటో తీసిన బ్యానర్ వెనకాల పట్టుకుని ఇలక ఫోటో అల్ప ఫోటో తీ నేను ఇద్దరు రండి బాబు సెంటర్ కూర్చోండి. దగ్గరగానే చేతులు పడేసి ఓకే.